हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल इंद्र लाइफ स्टाइल। అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారా నేను అనుకుంటున్నాను। ఈ రోజు ఆల్రెడీ టైటిల్ లో చూసేస ఉంటారు, చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపించాను। 3 ఈజీ స్టెప్స్ అండ్ వెరీ సింపుల్ ఏమంటారు ప్రాసెస్ లో చికెన్ బిర్యానీ చేశాం మేము। నాకైతే చాలా నచ్చింది, చాలా డెలిషియస్ గా ఉంది। మీరందరూ కూడా నా స్టైల్లో చికెన్ బిర్యానీ చేసుకొని ఎంజాయ్ చేయండి మీ ఇంట్లో। క్వారంటైన్ టైం లో మనం బయట తినలేం కాబట్టి। అండ్ చికెన్ బిర్యానీ ఎలా చేసాము, ఏమేం వేసాము, ఎంత ఈజీగా చేసాము అనేది ఇంకా లేట్ చేయకుండా మనం వెళ్ళి చూసేద్దాం। ఇంకా చూసేద్దాం మన బిర్యానీలోకి ఫస్ట్ ఏం కావాలి। ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి టేస్ట్ కోసం, అండ్ షాజీరా, జైఫల్, జావత్రి, కరణ్ఫుల్, బే లీవ్స్, ఇలాచీ, క్లోవ్స్, సినమిన్ స్టిక్స్ అవన్నీ తీసుకున్నాను అక్కడ। సో ఇవన్నీ బిర్యానీ స్పైసెస్ అండ్ టర్మరిక్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ మసాలా, పుదీనా, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, అండ్ అందులో ఉంది కరివేపాకు అండ్ నెయ్యి, స్టీల్ దాంట్లో ఉంది, సో నెయ్యి సారీ, ఇవన్నీ ఖచ్చితంగా కావాలి, అండ్ కొన్ని పచ్చి ఆనియన్స్, పచ్చిమిర్చి। సో ఇక్కడ నేనైతే చికెన్ తీసుకున్నాను, దాంట్లో నేను వేసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్, హాఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడే వేసుకోవాలండి మ్యారినేషన్లోనే, అండ్ దాంట్లో నేను వేసుకున్నాను కారం। ఇది కావాలని స్లో మోషన్లో పెట్టాను, మీకు అర్థం అవ్వాలి మంచిగా అని। అండ్ ఆ తర్వాత బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను, చాలా ఎక్కువ వేసుకున్నాను ఇదైతే బిర్యానీ మసాలా, బికాస్ దీంతో మనకు టేస్ట్ అంతా వస్తుంది। సో బిర్యానీ ఫ్లేవర్ రావాలి అని అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో చాలా రేర్, చాలా తక్కువ మంది ఇంట్లో మసాలా చేసుకుంటున్నారు, బయట నుండి బిర్యానీ మసాలాస్ తెచ్చుకుంటే సరిపోతుంది, మనం ఇంట్లో ఏం కష్టపడక్కర్లేదు, బయట అవైలబుల్ ఉండిద్ది మార్కెట్లో। సో అదే యూజ్ చేశాను నేను। ఆ తర్వాత నేను వేసాను పసుపు, పసుపు కూడా ఎక్కువే వేసాను బికాస్ మేము 1.5 కేజీ చికెన్, 1.5 కేజీ రైస్ తీసుకున్నాము, అండ్ ఆ తర్వాత ఇంట్లో మనం నూరు పెట్టుకున్న మసాలా, మనం జస్ట్ ఇంట్లో కర్రీస్లోకి వాడతాం కదా మసాలా నాన్ వెజ్లోకి, ఆ మసాలా కూడా ఒక 1 స్పూన్ తీసుకుంటున్నాను జస్ట్ ఘాటు కోసం। బిర్యానీ మసాలా ఓన్లీ ఫ్లేవర్ ఇస్తుందండి, మనకు కావాల్సిన ఘాటు అనేది మన మసాలాతోటే వస్తుంది। సో ఇంట్లో చేసి పెట్టుకున్న మసాలా వేసుకున్నాను, మా మమ్మీ చాలా బాగా చేస్తుంది ఇంట్లో చేసే మసాలా నాన్ వెజ్లోది, సో అదే వేసాను। అండ్ ఆ తర్వాత నేను వేసుకుంటాను సాల్ట్, ఇంక మనకు మిగిలిపోయింది అదే। ఇలా స్పైసెస్ అన్నీ ఫస్ట్ మనం చికెన్కి వేసుకోవాలండి, ఆ తర్వాత మనం ఇందాక పక్కకు పెట్టుకున్న ఏమంటారు క్లోవ్స్ అవి ఉన్నాయి కదా, అవి తీసుకోవాలి, ఎందుకంటే మన చికెన్లో అన్నీ పట్టించాలి, బికాజ్ అప్పుడే మనకి బిర్యానీ టేస్ట్ వస్తుంది। సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చికెన్లో అన్నీ బాగా మ్యారినేట్ చేసుకోవాలి, మ్యారినేషన్ పార్ట్ బాగా ఉండాలి ఎప్పుడైనా బిర్యానీకి। అండ్ ఆ తర్వాత నేను స్టార్ట్ చేశాను, చెప్పినవన్నీ తీసుకుంటున్నాను, సినమిన్ స్టిక్, ఇంకా క్లోవ్స్, ఇంకా జావత్రి, అలా షాజీరా, బే లీవ్స్ అన్నీ ఉన్నాయి కదా అక్కడ, సో ఇది బిర్యానీ ఫ్లవర్, ఇవన్నీ తీసుకుంటున్నాను। సో ఇవన్నీ వేసుకొని ఇవన్నీ హాఫ్ హాఫే వేసుకోవాలండి, ఇప్పుడు నేను 4 తీసుకున్నాను కదా అక్కడ, 2 ఇందులో వేసుకోవాలి, మిగతా 2 మనం వేరేగా యూజ్ చేస్తాము, సో ఇందులో హాఫ్ హాఫే వేసుకోవాలి, మనం తీసుకున్నవన్నీ ఇందులోనే వేసుకుంటే మనకు టేస్ట్ ఖరాబ్ అయిపోతుంది। సో మీకు బిర్యానీలో కావాల్సిన అన్నీ హాఫ్ హాఫ్ తీసుకొని హాఫ్ హాఫే వేసుకోవాలి చికెన్లో, మిగతా హాఫ్ అలా పక్కకు పెట్టుకోవాలి, నేను చెప్తాను అది ఎలా యూజ్ చేయాలో। ఆ తర్వాత ఇవన్నీ మంచిగా చికెన్లో వేసుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి, మన ఇంట్లో చేసిన నెయ్యి ఆర్ మార్కెట్లో అవైలబుల్ ఉన్న నెయ్యి, మీరేది వాడితే అది, మేమైతే ఇంట్లో చేసి పెట్టుకుంటాం నెయ్యి కూడా బయట తెచ్చుకోము, సో ఇంట్లో చేసి పెట్టిన పెద్ద పెద్ద స్పూన్తో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి। ఇక్కడ నేను చాలా లైట్గా చూపిస్తానండి, మీకు ఇలా చేసుకొని తింటే అసలు హెవీగా ఉండదు, అండ్ ఆయిల్ కూడా చాలా 1 స్పూనే యూజ్ చేస్తాము ఆయిల్ మాత్రం, సో అలా చాలా లైట్గా ఉంటుంది ఇంత చికెన్లోకి, అంత రైస్లోకి ఓన్లీ 2 స్పూన్స్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ అంటే తక్కువే। సో ఆ తర్వాత కొన్ని చిల్లీ, కొన్ని పచ్చి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి తీసుకున్నాను, అండ్ 2 స్పూన్స్ పెరుగు, 2 స్పూన్స్ అంటే 2 గరిటెలు, పెరుగు కొంచెం ఎక్కువే పట్టిద్దండి, సో 2 గరిటెలు పెరుగు, చూసారు కదా అక్కడ నేను ఎలా వేస్తున్నానో, అది ఇంట్లో చేసిన పెరుగు అంటే తోడేసిన పెరుగు, మీరు బయట యూజ్ చేస్తే బయట తీసుకోవచ్చు। ఆ తర్వాత ఎక్కువ పుదీనా అంటే 1 హ్యాండ్ఫుల్ పుదీనా, 1 హ్యాండ్ఫుల్ కొత్తిమీర, కొరియాండర్ అండ్ మింట్ లీవ్స్ తీసుకున్నాను,
సో ఇప్పుడు ఇవన్నీ పక్కకు పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. ఒక గరిట, మనం ఇంట్లో యూజ్ చేసే గరిటతో ఒక గరిట, చూసారా అది మొత్తం ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ ఉంటుంది అంతే. ఇంకా ఇంతకు మించి నేను ఆయిల్ ఎక్కడా యూజ్ చేయనండి బిర్యానీలో. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్ ఆసమ్, లైట్గా టేస్టీగా డెలిషియస్గా ఉంటుంది. ట్రస్ట్ మీ, నేను చేశాను, తిన్నాను కాబట్టే మీకు చెప్తున్నాను. అండ్ ఆ తర్వాత దాన్ని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. సో ఇదంతా కొంచెం స్లో మోషన్లో చూపిస్తున్నాను ఎందుకంటే మీకు నేను ఏం చేశానో మంచిగా అర్థమవ్వాలని. అండ్ కలిపిన తర్వాత నాకు ఎందుకో సాల్ట్ పడుతుంది అనిపించింది. అప్పుడప్పుడు అలా అర్థమైపోతుంది కదా మనకు టేస్ట్, ఇంకేది పట్టిద్ది ఏది పట్టదు అనేది. సో కొంచెం సాల్ట్ పడుతుంది అని అనిపించి కొంచెం కలుపుకుంటున్నాను సాల్ట్. ఆ తర్వాత మ్యారినేషన్ కంప్లీట్ చేశాక 1 అవర్, కుదిరితే 2 అవర్స్ పక్కకు పెట్టుకోవాలండి. అప్పుడే మీకు టేస్ట్ వస్తుంది. మ్యారినేట్ చేయగానే కుక్ చేస్తే టేస్ట్ రాదు. సో నేనైతే 1 అవర్ ఏ సైడ్ పెట్టుకున్నాను. దాని మీద చూసారా మ్యారినేషన్ ఎంత బాగా చేశాను అని మన వేసిన అన్నీ కనిపిస్తున్నాయి. సో 1 or 2 అవర్స్ అట్లీస్ట్ 1 అవర్ పక్కకు పెట్టుకోవాలి. అండ్ ఆ తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తున్నాను. 1 అవర్ తర్వాత దాని మీద కొంచెం కరివేపాకులు వేశాను, ఒక హ్యాండ్ఫుల్ కరివేపాకు వేశాను. ఇది కూడా ఫ్లేవర్ కోసమే అండ్ టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు వేసుకుంటే అదో రకమైన ఫ్లేవర్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో కరివేపాకు మిస్ అవ్వద్దు, స్కిప్ చేసినా పర్లేదు. అండ్ ఇప్పుడు మనం రైస్ స్టార్ట్ చేసేసేయాలి. ఫస్ట్ రైస్ మనం 80% కుక్ చేసుకోవాలి. సో వాటర్ తీసుకొని మనం ఇందాక వదిలేసిన హాఫ్ ఆఫ్ స్పైసెస్ అన్నీ ఈ వాటర్లో వేసుకోవాలి. స్పైసెస్ తగలడం ఇష్టం లేని వాళ్ళు ఏదైనా స్టీల్ క్లోజ్డ్ దాంట్లో పెట్టి, కొంచెం హోల్స్ ఉన్న దాంట్లో పెట్టి దీంట్లో వదిలేయండి. వాటర్లో వాటర్ కా స్మెల్ అంతా పట్టేస్తుంది, బట్ ఖచ్చితంగా హోల్స్ ఉండాలి ఆ స్టీల్ దానికి, అప్పుడే వాటర్ ఆ స్మెల్ పడుతుంది. అండ్ ఆ తర్వాత అది తీసేసుకోవచ్చు, వాటర్లోని తీసేసి పడేయచ్చు. ఆ వాటర్ అంతా స్మెల్ అబ్జర్వ్ చేసుకొని మనకు అదే ఫ్లేవర్ ఇస్తుంది రైస్కి. సో ఆ తర్వాత చూసారు కదా రైస్ వేసుకొని 1/2 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను, ఎందుకంటే రైస్ అతుక్కోకుండా. ఇక్కడ 80% రైస్ కుక్ అయిపోయింది. అండ్ చికెన్ కూడా పెట్టేసుకున్నాము. చికెన్ కూడా ఒక 15-20 మినిట్స్ ఉంచుకున్నాము ఇలా స్టవ్ మీద. మొత్తం కుక్ అవ్వలేదు, మనకు అర్థమైపోద్ది. ఇంకొంచెం కుక్ అవ్వాలి, బట్ ఆ వాటర్ అన్నీ వెళ్ళిపోయే వరకు చేసుకుంటే మంచిదే. మాకు కొంచెం వాటర్ ఎక్కువ పడ్డాయి. ఇంకా పుల్లలు పుల్లలు అంటే ఏమంటారు ఇట్లా, రైస్ మనకి స్టిక్స్ కావాలి అని అంటే వాటర్ అంతా ఇంకిపోవాలండి. బట్ మాకు ఇంట్లో లక్కీ ఉన్నాడు, వాడు తినలేడు, అలా స్టమక్ పెయిన్ వస్తుందేమో అని మేము కొంచెం స్టిక్కీగా ఏమంటారు రైస్ స్టిక్కీగా ఉండేలా చేసుకున్నాము. సో మీకు అలా కావాలంటే చికెన్లో అస్సలు వాటర్ ఉండదు, వాటర్ తక్కువ వేసుకోవాలి. అండ్ చూసారు కదా చికెన్లో, ఇప్పుడు దానిపైన మొత్తం రైస్ వేసేయాలి. ఇది లేయర్స్, కొంతమంది లేయర్స్ వేసుకుంటారు, లేయర్స్ కూడా వేసుకోవచ్చు, బట్ మేమైతే ఇలా చేసాము. ఇంక ఇది పర్ఫెక్ట్ దమ్ బిర్యానీ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాత ఇక్కడ మేము ఏమి ఫ్లేవర్స్ అంటే బయట ఏమి యూజ్ చేయలేదు కలర్స్, అలా జస్ట్ అది పసుపు వాటర్ వేసుకున్నాము, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాము, అండ్ మింట్ లీవ్స్, కొరియాండర్ లీవ్స్ కూడా పైన వేసుకున్నాము చాలా. ఇప్పుడు అవన్నీ బాగా టేస్ట్ వస్తుంది మనకి, వాటితోటే టేస్ట్ వస్తుంది అసలు. రైస్కి పట్టేసి ఆ మనం కలిపిన తర్వాత ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అదంతా చాలా బాగుంటుంది. నేను ఒక 1 అవర్ సారీ 20 మినిట్స్ తర్వాత వచ్చి చూశాను. చూసారు కదా చపాతి పిండి పెట్టేసి దానిపైన మూత పెట్టి దానిపైన చిన్ని రోల్ ఉంటే అది పెట్టేశాము. సో చపాతీ పిండి కుక్ అయ్యే వరకు ఉంచాలండి. అది మొత్తం స్టిక్ అయిపోయింది, చూపిస్తున్నాను నేను మీకు చపాతీ పిండి ఎలా ఏ టెక్స్చర్లోకి వచ్చే వరకు ఉంచాలో అలా అవ్వాలి. మనం పచ్చిగా కలిపి పెడితే అలా అయింది. సో చూసారు కదా చాలా బాగా కనిపిస్తుంది బిర్యానీ, మెత్తగా అవ్వకుండా పర్ఫెక్ట్ టెక్స్చర్లో వచ్చింది. మాకైతే సూపర్ టేస్టీగా అనిపించింది. మీరందరూ కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీరందరూ ఇది ట్రై చేయాలి రెసిపీ. మీకు కూడా బిర్యానీ తినాలనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ అది చాలా పెద్దగా ఉంది, సో నా వల్ల నాకు అది కలపడం రాలేదు. సో మా బావ హెల్ప్ చేశారు, మా అక్క వాళ్ళ హస్బెండ్. సో ఇలా మేము చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా, చాలా యమ్మీగా, చాలా డెలిషియస్గా, ఇంకెన్ని నేమ్స్ ఉన్నాయో నాకు తెలీదు టేస్టీకి. సో అంత టేస్టీగా ఉంది ఇది, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇలా మా బావ బర్త్డే సూపర్ సక్సెస్ అయింది, ఏది ఫ్లాప్ అవ్వకుండా మేము ఇంట్లోనే అన్నీ హోమ్ మేడ్ ఎంజాయ్ చేసాము. సో కేక్ ఎలా ఉంది, మేము పిక్స్ ఎలా దిగాము, బర్త్డే వీడియో అవన్నీ పోస్ట్ చేశాను, చూడండి. చాలా బాగుంది బిర్యానీ అయితే, మీరందరూ కూడా ట్రై చేసేయండి. అండ్ ఫైనల్గా ఇది మా అవుట్పుట్. సో ఒక చిన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేసాము.